పిసిసి గారు ఒక రెండు ప్రశ్నలు నా కవిత ట్విట్టర్ వేదికగా సంధించారు ఒకటి రెండు కలిసిపోయారని చెప్పి మాపైన విమర్శలు చేస్తున్నారు ఈడీ కాంగ్రెస్ నేతలకు కూడా ఇచ్చారు ఏడాది కాలంగా అది ఎందుకు అటుకెక్కింది మీకేమన్నా ఒప్పందం ఉందా అనేటువంటి విమర్శ ఒకటి చేశారు ఇక్కడికి వచ్చి ప్రజల్ని మభ్య పెట్టకండి ఇక్కడ ఉన్నటువంటి బిర్యానీలు తిని ఆస్వాదించి వెళ్ళండి అని చెప్పి మీ జాతీయ నాయకత్వానికి ఒక సూచన చేశారు ఒకటి మూడు మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో ఇప్పటివరకు కాంగ్రెస్ ఎందుకు బీజేపీ పైన ఒత్తిడి తీసుకురాలేదని ప్రశ్నించారు ఇప్పుడు ఈడీ కేసులకు సంబంధించి కేజ్రీవాల్ మీద కేసు పెట్టినరు కేజ్రీవాల్ వంద కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడు అని విచారణ చేసుకుంటూ వస్తే లంచం ఇచ్చిన దాంట్లో కవిత గారు ఇరుక్కున్నారు ఇది కేజ్రీవాల్ ప్రభుత్వం మీద పెట్టిన ఈడీ కేసు కేసీఆర్ ప్రభుత్వం మీద ఈ రోజు కూడా ఈగ బాలలేదు ఈడీ కానీ సిబిఐ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా కాళేశ్వరం ఏటీఎంగా మారింది కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోపిడీ దొంగల కంటే అధ్వానంగా దోసుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిండు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పారు అన్ని ఏజెన్సీలు మీవే కదా విచారణ ఎందుకు నేను కోర్టు డైరెక్షన్స్ తీసుకొచ్చిన ఢిల్లీ హైకోర్టు హెస్ గివెన్ కేటగారికల్ డైరెక్షన్స్ ఏది కేసీఆర్ కరప్షన్ మీద విచారణ చేసి నివేదిక ఇవ్వండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చింది ఇన్కమ్ ట్యాక్స్కి ఇచ్చింది సిపిడిటీ చైర్మన్కి ఇచ్చింది అన్ని విచారణ సంస్థలకు ఇచ్చారు ఎందుకు విచారణ జరగడం లేదు ఈ తొమ్మిదేళ్ల కేసీఆర్ సత్యార్చంద్రుడా ఎందుకు ఒక్క కేసీఆర్ అవినీతి మీద కూడా విచారణకు ఆదేశించలే ఈరోజు ప్రతిపక్షంలోన అందరి మీద కేసులు పెట్టినరు బీజేపీ వాళ్ళు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ ఆర్ నైస్ ఐస్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ ఈడీ నైస్ అంటే నార్కటిక్స్ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ ఈడీ ప్రతిపక్షంలో ఉన్న ప్రతి నాయకుడికి ఐస్ఆర్ నైస్ ఆప్షన్స్ ఇచ్చిండ్రు కానీ ఇంతవరకు కేసీఆర్ను కనీసము ఒక ఏజెన్సీ నోటీస్ కూడా ఇవ్వలే కేసు సంగతిపెట్టు నావే వంద పిటిషన్స్ పెండింగ్ ఉండే వాళ్ళ ఏజెన్సీల దగ్గర విత్ ఎవిడెన్స్ సో స్పష్టంగా ఇంత స్పష్టంగా అర్థమవుతుంటే కవిత గారు కాంగ్రెస్ గురించి మాట్లాడు కాంగ్రెస్కు వచ్చిన నోటీసులు డీకే శివకుమార్ అరెస్ట్ అయ్యి జైలు ఉన్నాడా లేడా నా మీద దాడులు జరిగే కేసుల చుట్టూతో నేను తిరుగుతున్నానా లేదా మేడం సోనియా గాంధీ గారిని కరోనా వచ్చినప్పుడు డెబ్బై తొమ్మిదేళ్ళ వయసులో ఈడీ ఆఫీస్కు పిలిచి రోజుల కొద్ది కూర్చోబెట్టినరా లేదా రాహుల్ గాంధీ గారిని కూర్చోబెట్టినరా లేదా ఏంటివవి రాహుల్ గాంధీ గారి ముత్తాత పెట్టిన అది ఆస్తులు వాళ్ళయే పత్రిక వాళ్ళదే నేషనల్ హెరాల్డ్ నుంచి ఇంకొక సంస్థకు విత్ ఇన్ ద పార్టీ విత్ ఇన్ ద ఫ్యామిలీ మారుస్తే ప్రభుత్వానికి ఐదు పైసల పెట్టుబడి లేదు అందులో ఐదు పైసలు లావాదేవీలు జరగలేదు అయినా ఈడీ కేసులు పెట్టి మా నాయకులను వేధించిన ఈ రోజుకు తిప్పుతూనే ఉన్నారు ఎన్ని కేసులు ఉన్నాయి మా వాళ్ళ మీద తీసుకోండి మొత్తం లిస్టు తీద్దాం కేసీఆర్ మీద ఒక్క కేసు అన్న పెట్టినరా ఇక్కడ కవితను విచారిస్తున్నది కవిత మీద టిఆర్ఎస్ ప్రభుత్వం మీద పెట్టిన కేసు కాదు కేజ్రీవాల్ మీద వంద కోట్లు లంచం తీసుకున్నాడని పెట్టారు వంద కోట్లు తీసుకున్న కేజ్రీవాల్ను మంత్రులను ఇంతమందిని అరెస్ట్ చేస్తే లక్ష కోట్లు తిన్న కేసీఆర్ని చేయాలి ఊరేయాల మినిమం అయితే ఊరేయాలి కదా వంద కోట్లకే మంత్రులను జైలుకు తోలితే లక్ష కోట్లు దిన కేసీఆర్ను ఊరేయాలి కానీ ఇంతవరకు ఏ ఈడీ కూడా నోటీస్ ఇవ్వలేదు స్పష్టంగా టీఆర్ఎస్ దోసుకున్న దాంట్లో ప్రొటెక్షన్ మనీ చెల్లిస్తుంది మనం పట్టణాలలో రౌడీలు ఉంటారు వ్యాపారాలు చేసుకున్న వాళ్ళంతా రౌడీ మామూలు కడుతుంటారు ఆ రౌడీతోని రక్షణ కోసం సేమ్ రౌడీ మామూలు చెల్లించి ప్రభుత్వాన్ని నడుపుకుంటున్న టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతుండ్రు